హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ పద్మశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ముందుగా ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటి అనుకుంటున్నారా? మటన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆంధ్ర స్టైల్లో మటన్ ఫ్రై చేస్తున్నా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో, నేను చేసిన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ మాత్రం కొంచెం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఆయిల్ వీటెక్కిన తర్వాత దీంట్లో మనం బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి. అలానే మరాఠీ మగ్గ వేసుకోవాలి, అనాస్ పువ్వు, దాచిన చెక్క, లవంగాయలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలానే దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. మనము ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఆనియన్స్, మిర్చిస్ ఇవన్నీ కొంచెం వేగాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అయితే ఇలా చక్కగా వేగిపోయినాయి కదా, మనం ముందుగా చెప్పుకున్నాం కదా మటన్ ఫ్రై అని. ఆ చక్క చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకి. దీంట్లో ఫస్ట్లో మనం బోన్లెస్ మటన్ తీసుకున్నాం, చక్కగా ఉడికించేసుకున్నాం అన్నమాట ఇది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం కారం వేసుకొని, ఆయిల్ వేసుకొని ఉడికించేసుకుంటే మనకి చక్కగా త్వరగా పని అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇవన్నీ వేసేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అన్నమాట ఇవి. ఇవన్నీ వేసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఫస్ట్లో చక్కగా ఉడికించేసుకుంటే మనకు అంత టైం అయితే తీసుకోదు మనకి చక్కగా. ఈ మటన్ చాలా అయితే కుక్ అయిపోతుంది మనకి. ఇది కొంచెం వేగాలి కదా మనకి. ఇంకా మనకైతే చక్కగా ఈ విధంగా కుక్ అయింది కదా. ఆల్మోస్ట్ మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఎందుకంటే మనం అన్నీ వేసి కారం ఉప్పు అన్నీ వేసి ఉడికించేసాం కాబట్టి అంత టైం తీసుకోదు. ఇది వచ్చేసి మటన్ ఫ్రై కదా. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకా వాటర్ ఏమీ వేసుకోకూడదు. మనకి ఇంకా కొంచెం కారం సరిపోలేదు అనుకుంటే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం. నాకు ఇంకా కొంచెం పడుతుంది కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నాను. అలానే ఇంకా కొంచెం లైట్గా సరిపడిన సాల్ట్ వేసుకున్నాం. ఆల్మోస్ట్ వేసుకున్నాం, కాకపోతే కొంచెం సరిపోలేదు కాబట్టి వేస్తున్నాం ఇప్పుడు అనేది. ఒకసారి ఇవన్నీ కలిపేద్దాము. ఇలా కలిపేసుకుంటే ఎక్కువేం తిప్పకూడదు, కొంచెం అలా లైట్గా తిప్పుకుంటే సరిపోతుంది. ఫ్రై కదా, చాలా బాగుంటుంది చక్కగా. మనకి ఫ్రై అనేది కొంచెం డ్రైగానే ఉండాలి. వాటర్ పోసుకొని చేసుకుంటే అంతగా బాగోదు. ఒక 5 రోజులు కనీసం మినిమం 1 వీక్ ఉండాలి అనుకున్నా మనకి ఇలానే డ్రైగా చేసుకోవాలి. ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది. ఈ మటన్ అనేది ఇట్లా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి ఏంటో కూడా చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా చేస్తున్నాం కాబట్టి దీంట్లో వచ్చి జీలకర్ర వేసుకోవాలి. అలానే ధనియాలు కొంచెం వేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మనం ఇలాచి ఒకటి, దాచిన చెక్క, లవంగాయలు వేసుకోవాలి. కొంచెం ఇదంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం డ్రై రోస్ట్ అయిపోయింది కదా. లేకపోయిన ఇంక మనం మసాలా పట్టేద్దాం. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం ఏం వేసుకోవాలంటే అల్లంని, వెల్లుల్లి వేసుకోవాలి. ఇంక మసాలా పట్టేద్దాము. మనకి చక్కగా ఈ విధంగా అయితే కలర్ వేగిపోయింది కదా. మనకి రెడ్ కలర్ అయితే ఇట్లా ఉంది కదా, బాగుంది కదా. మనకి చక్కగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా. మనకి మటన్ అనేది ఈ విధంగా వేగిపోయింది. ఇందాక మనం చెప్పాను కదా దీని గురించి. ఇదిగో మసాలా వేసేస్తున్నాను చక్కగా. ఇప్పుడు మసాలా వేసాం కదా, ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. అట్లానే ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మనము. ఒకసారి మొత్తం ఇవన్నీ చక్కగా కలిపేసుకుంటే ఈ మసాలా ఇదంతా చక్కగా ముక్కలో చక్క బాగా పడుతుంది. ఇంకొక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనకి మటన్ అనేది ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మాకైతే ఈ ఫ్రై ఇట్లా సరిపోతుంది. మీకు ఏమైనా ఇంకా కొంచెం లిక్విడ్ ఫామ్గా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి. లేదు అనుకుంటే కనుక ఇలాగే కావాలంటే ఇట్లానే చేసుకోండి, బాగుంటుంది చక్కగా మనకి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లో లాస్ట్ ఫైనల్ వచ్చేసింది కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా కొత్తిమీర వేస్తున్నాము ఫైనలీ. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, బాగుంటుంది మనకు చాలా. వేసుకున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఒకసారి మనం. ఇదంతా చాలా బాగుంటుంది మనకి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనకి. ఇది ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా చక్కగా తింటారు, హ్యాపీగా తినేస్తారు మనకి. ఒక కప్పు కాకుండా 2-3 కప్పులు కూడా తినేస్తారు. అంత అయితే బాగుంటుంది టేస్ట్ అనేది మీకు. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన ఈ విధంగా చేసి చూడండి. మనం రోజు చేసేదానిక కాకుండా కొంచెం వెరైటీగా కొంచెం కొత్త టేస్ట్గా ఉంటుంది, చాలా అయితే బాగుంటుంది మనకి. ఇంక ఇది తీసుకెళ్ళి చక్కగా మనకి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే.